हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल कविता एरोजु द सिंपल एंड हेल्दी किचन। एवरैते ना चैनल चूस्तुन्नारो प्लीज शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी मरियु लाइक चेयंडी। ఈ రోజు టాపిక్ ఏంటంటే, మీకు ఉదయాన్నే లేవడానికి బద్ధకంగా అనిపిస్తుందా, అలాంటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చెప్తున్నటువంటి టిప్స్ ఫాలో చేయండి. ఫస్ట్ వన్, ఆల్వేస్ మీరు మైండ్ లో ఒకటి పెట్టుకోండి, మీరు అనుకున్న గోల్ ఏంటి, మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారు, మీ లైఫ్ ను ఎలా లీడ్ చేయాలి అనుకుంటున్నారు. అంటే వేస్ట్ గా మొత్తం ఎందుకు పనికిరాని వాడిలాగా, లేకపోతే పనికి దాని లాగా ఉండాలనుకుంటున్నారా, లేదా మీకంటూ ఒక వాల్యూ, మీకంటూ ఒక రెస్పెక్ట్, మీకంటూ ఒక పొజిషన్ ఉండాలనుకుంటున్నారా? సో ఇది ఆల్వేస్ మీరు రిమైండ్ పెట్టుకోండి, అంటే మీ మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి, ఇది నాకంటూ ఒక వాల్యూ ఉండాలి, నాకంటూ ఒక పొజిషన్ రావాలి, నేనంటూ ఒక మంచి స్టేజ్ లో ఉండాలి, 10 మందికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి. అట్లీస్ట్ 10 మందికి ఇన్స్పిరేషన్ గా లేకపోయినా నా ఇంట్లో వాళ్ళకైనా నేను ఇన్స్పిరేషన్ గా ఉండాలి. ఇది ఎప్పుడు మీ మైండ్ లో పెట్టుకుంటే మీరు కంపల్సరిగా ఉదయాన్నే లేస్తారు. సెకండ్ వన్, మర్చిపోకుండా ఒక టైం అనేది, టైం సెన్స్ అనేది కరెక్ట్ గా ఫాలో చేయండి. ఎందుకంటే అలారం పెట్టుకుంటారో తెలీదు, ఎవరినైనా ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్తారో తెలీదు, కానీ పర్టికులర్ గా మీరు ఈ టైంకి లేవాలి అని అనుకుంటే ఆ టైంకి పర్టికులర్ గా మీరు అలారం పెట్టుకోనైనా సరే లేవండి. కొద్ది రోజులు కష్టం అనిపిస్తుంది, కానీ మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలంటే కష్టపడండి, ఏది రాదు, లేదంటే మీరు వెనుకబడిపోతారు. మీరు ఎగ్జామ్ లో పాస్ అవ్వాలనుకుంటున్నారా, లేదా ఫెయిల్ అవ్వాలనుకుంటున్నారా, క్లాస్ లో ప్రతి ఒక్కరు మీరు ఫెయిల్ అయిపోయినారంటే ఎలాంటి భావంతో మిమ్మల్ని చూస్తారో మీరు గుర్తు తెచ్చుకోండి. మీరు వేస్ట్ గా రోడ్ల పంట తిరుగుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మిమ్మల్ని ఏ విధంగా చూస్తారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. సో అలారం పెట్టుకోనైనా సరే, ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా చెప్పైనా సరే, మస్ట్ గా పలానా టైంకి 6 o'clock లేవాలి అనుకుంటున్నారంటే 6 o'clock మస్ట్ గా లేవండి. నెక్స్ట్, లేచిన వెంటనే యోగా, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు ఏవైనా సరే కంపల్సరిగా, మెడిటేషన్ ఇలాంటివన్నీ కూడా కంపల్సరిగా చేయండి. ఎందుకంటే ఇవన్నీ చేయడం వలన మీరు స్ట్రాంగ్ అవుతారు, మీ మైండ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో మీ లోపల బద్ధకం అనేటటువంటిది ఉండదు. ఏదైనా కూడా కొద్ది రోజులు మీరు ఫాలో చేశారంటే ఫస్ట్ ఒక 15-20 రోజులు ప్రాబ్లం అనిపిస్తుంది, తర్వాత ఆటోమేటికల్లీ మీరు అలవాటు పడిపోతారు. అందుకని కంపల్సరిగా ఈ ప్రాణాయామం, యోగా, మెడిటేషన్ ఇలాంటివన్నీ చేస్తే మీరు స్ట్రాంగ్ అవుతారు. నెక్స్ట్, మీ మైండ్ కూడా స్ట్రాంగ్ అవడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు కరెక్ట్ గా చేసుకోగలుగుతారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే, మీరు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఒక లిస్ట్ రాసుకోండి. కంపల్సరిగా ఒక లిస్ట్ అనేది మెయింటైన్ చేయండి, ఒక డైరీలో మీరు అన్ని రాసుకోండి. ఈ రోజు ఏ ఏ పనులు చేయాలి, ఎన్నింటికి ఏ ఏ పనులు చేయాలి, మస్ట్ గా చేయాల్సిన పనులు ఏంటి, కొంచెం తర్వాత చేయాల్సిన పనులు ఏంటి, మళ్ళీ లాస్ట్ కు చేయాల్సిన పనులు ఏంటి అనేవి కంపల్సరిగా మీరు డిసైడ్ చేసుకోండి. అవి డిసైడ్ చేసుకుని దాని ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి. అంటే ముందుగా మస్ట్ గా చేయాల్సినటువంటి పనులు ఏవేవి ఉంటాయో అవి కంపల్సరిగా మీరు పూర్తి చేసేయండి. ఇవి ఎందుకు కంప్లీట్ చేయమంటున్నానంటే, ఇవి ఎప్పుడైతే మీకు పనులన్నీ కూడా పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోతాయో అప్పుడు మీరు పీస్ఫుల్ గా నిద్రపోగలుగుతారు, ఎప్పుడైతే మీరు మనశ్శాంతిగా ఉంటారు అప్పుడు ఆటోమేటికల్లీ మీరు ఎర్లీగా లేవడానికి వీలుంటుంది. ఒకవేళ మీరు పీస్ఫుల్ గా పడుకోలేదంటే మీకు రాత్రంతా అదే టెన్షన్ ఉంటుంది, ఈరోజు ఇంకా ఈ పనులు కంప్లీట్ కాలేదే, ఏ పనులు ఇంకా కంప్లీట్ కాలేదనే టెన్షన్ లో మీరు రాత్రి నిద్రపోరు. సో పొద్దున లేవడం కష్టమవుతుంది, కాబట్టి ఎప్పటి పనులు అప్పుడు ఒక లిస్టు ప్రకారంగా చేసుకుంటూ పోండి. మీకు ఎక్కువగా చదవడానికి పోర్షన్ ఎక్కువగా ఉండి అది ఎలా కంప్లీట్ చేసుకోవాలో మీకు అర్థం కాకపోతే, యాక్చువల్ గా మీరు ఎర్లీ మార్నింగ్ లేచి చదివితే ఆ టైంలో చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా పీస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే 4:35 ఆ టైంలో ఎవ్వరు జనాలు అనేటివి చుట్టుపక్కల ఎక్కువగా తిరగరు, మనకు సౌండ్లు అనేటివి రావు. సో అలాంటి టైంలో పీస్ఫుల్ వాతావరణంలో మీరు ఏది చదివినా, ఏ పని చేసినా మీరు యాక్టివ్ గా చేయగలుగుతారు. అందువల్ల మీరు ఆ పీరియడ్ ఆఫ్ టైంలో కంపల్సరిగా చదువుకున్నట్లయితే మీకు మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది ఆ పీరియడ్ ఆఫ్ టైంలో. సో మీరు ప్రశాంతంగా చదువుకోగలిగితే మీరు మంచిగా మెమరీ పవర్ అనేటటువంటిది బాగా ఉంటుంది, పోర్షన్ కూడా మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు, ఎగ్జామ్ లో కూడా మీకు మంచిగా మీరు చదివింది గుర్తుండడం వల్ల బాగా రాసేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే, ఎప్పుడు కూడా మీరు ఒక ఇన్స్పిరేషన్ గా, అంటే లైఫ్ లో సక్సెస్ అయినటువంటి వాళ్ళలో మీకు నచ్చిన వాళ్ళని ఎవరైనా సరే ఒక ఇన్స్పిరేషన్ గా పెట్టుకోండి. అలా ఇన్స్పిరేషన్ గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళని చూసి మనకు ఎప్పుడు కూడా గుర్తుంటుంది మనం వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాము. సో వాళ్ళు వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నప్పుడు, వాళ్ళు సక్సెస్ సాధించినప్పుడు నేను ఎందుకు సాధించలేను, వాళ్ళ యొక్క హాబీస్ ఏంటి, వాళ్ళ యొక్క వాళ్ళు ఏ విధంగా
డైలీ డైలీ లైఫ్ ను వాళ్ళు ఏ విధంగా చేసుకున్నారు, ఏ విధంగా వాళ్ళు సక్సెస్ అయినారు అనే దానిపైన మీరు కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల వాళ్ళు కంపల్సరిగా, ఎవరైనా సరే సక్సెస్ అయిన వాళ్ళు కంపల్సరిగా సూర్యోదయం కంటే ముందుగానే లేచిన వాళ్ళే సక్సెస్ అవుతారు. అందువల్ల మీరు ఎవరినో ఒకరిని ఇన్స్పిరేషన్ గా పెట్టుకోండి. ముఖ్యంగా మీకంటూ లైఫ్ లో ఒక గోల్ అనేటటువంటిది పెట్టుకోండి, మీకంటూ ఒక రూల్స్ అనేటువంటి లైఫ్ కి పెట్టుకోండి, ఒక క్రమబద్ధమైనటువంటి మంచి పర్ఫెక్ట్ గా. ఎవరు కూడా పర్ఫెక్ట్ గా ఉండడానికి ట్రై చేయండి, అంతే తప్ప టోటల్ పర్ఫెక్ట్ గా ఒక మిషన్ లాగా మారమని చెప్పట్లేదు. కానీ మీకంటూ లైఫ్ లో ఒక గోల్ పెట్టుకొని దానికంటూ మస్ట్ గా ట్రై చేయండి ఫ్రెండ్స్.